హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్టీఓ ఆఫీసర్ జీపీఎన్ ప్రసాద్ గారు. వారిని అడిగి ఇంత సడన్గా మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ఎందుకు తేవాల్సి వచ్చింది, కారణాలు ఏంటి, ఆయనతో డిస్కస్ చేద్దాం. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అమ్మా. ప్రసాద్ గారు, ఇంత సడన్గా ఉన్నట్టుండి ఈ మోటారు వాహనాల చట్ట సవరణ బిల్ని ఆమోదించడానికి పార్లమెంట్లోకి తీసుకురావడానికి గల కారణాలు ఏమంటారు? ఇది సడన్గా వచ్చింది కాదమ్మా. ఇది మన యాక్ట్, ఫస్ట్ యాక్ట్ 1939లో వచ్చింది. తర్వాత అమ్మ 1918లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 2019, యాక్చువల్గా ఇది 2016లో, ఐ థింక్ 2015 or 2016లోనే అవ్వాల్సింది. అలా ప్రొలాంగ్ అవుతూ వచ్చి 2019లో అయిందమ్మ ఇది. అయితే మనం ఒక్క విషయం ఆలోచించాలి. ఇక్కడ డెవలపింగ్ కంట్రీ మంది. ఈ డెవలపింగ్ కంట్రీలు ఎలా ఉంటుందంటే రోజు రోజుకి ఏదో ఒకటి కొత్త కొత్త ఇష్యూస్ వస్తుంటాయి, కొత్త కొత్త డెవలప్మెంట్స్ వస్తుంటాయి. అందులోనూ ఇప్పుడు మనిషికి ఏంటంటే వాహనం అనేది ఒక ఎసెన్షియల్ అయిపోయింది. అది ఒకనొకప్పుడు లగ్జరీ అమ్మది వెహికల్ అంటే, ఈ రోజున ఏంటంటే ఎసెన్షియల్ అయిపోయింది. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తట్టుకోవాలంటే అతనికి ఒక రవాణా సౌకర్యం ఉండాలి. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటంటే కొన్ని లిమిటెడ్ స్టేజెస్లోనే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకుంటాం. అన్ని చోట్ల మనకి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించడం కుదరదు కాబట్టి మనం ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవుతాం. మనం ప్రైవేట్లో అంటే మనం మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు. ఇవి ఏమైందంటే అనమాట బాగా డెవలప్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క జీవన శైలి మారిపోయింది, ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి. ఇదివరకు ఇన్ని జాబ్స్ ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఇన్ని జాబ్స్ ఉండే కాదు. ఉద్యోగం అంటే మా చిన్న రోజుల్లో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం, మిగతాది ఏది కూడా ఉద్యోగం కాదమ్మా. అలాంటిది పోయి ఈ రోజున ఏమైందంటే ప్రైవేట్ సెక్టార్స్ డెవలప్ అయ్యేటప్పటికి ఎంప్లాయ్మెంట్ డెవలప్ అయింది, ఎంప్లాయ్మెంట్ డెవలప్ అయింది, దాంతోపాటుగా ఇన్కమ్ సోర్స్ డెవలప్ అయింది. ఇన్కమ్ సోర్స్ డెవలప్ అయ్యేటప్పటికి మనిషి యొక్క అవసరాలు పెరిగిపోయింది అన్నమాట. ఈ పెరిగిపోవడం వల్ల ఈ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ముఖ్య భాగం. ఎందుకంటే ఆఫీస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే టైంకి రాకపోతే కనుక ఆఫీసర్ కోపడతాడనో లేకపోతే యాజమాన్యం కోపడుతుందనో భయం ఉంటుంది. దాంతో ఏం చేస్తామంటే మనం ప్రతి ఒక్కరు మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాం. అందులో ఏంటంటే ఇప్పుడు ఫైనాన్సర్స్ బాగా పెరిగిపోయారు. ప్రతి బ్యాంక్స్ కూడా పిలిచి ఇస్తున్నాయి, మనకి వాట్సాప్లు వస్తున్నాయి, మేము పర్సనల్ లోన్ ఇస్తాం, వెహికల్ లోన్ ఇస్తాం, మీరు అప్లై చేసుకోండి అని బ్యాంక్స్ ఇవన్నీ చెప్తున్నాయి. మాకు చిన్నప్పుడు మా రోజుల్లోనమ్మా ఒక స్కూటర్ కొనాలంటే సెకండ్ హ్యాండ్ మోటార్ స్కూటర్ తప్పితే కొత్త దానికి వెళ్ళే హోప్ ఉండేది కాదు మాకు. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టుకునేవాళ్ళం కూడా కాదు. ఒక స్కూటర్ ఉంటేనమ్మా దాంట్లో ఆర్సీ బుక్లో చూస్తే మినిమం 5 ఓనర్సో 6 ఓనర్సో 10 ఓనర్సో కూడా ఉన్న ఆశ్చర్యపోవస్తుల అంతమంది మారేవాళ్ళు ఒకే స్కూటర్ మీద. ఈ రోజున పరిస్థితి ఏంటంటే అమ్మా 6 మంత్స్కి వాడికి బోర్ అయిపోతుంది వెహికల్. ఇక్కడ ఎక్కువగా మారిపోయేది ఏంటంటే సెల్ ఫోన్ ఒకటి, మోటార్ సైకిల్ ఒకటి, కారు ఒకటి. ఇది దీంతో ఏమైందంటే వెహికల్స్ కొనే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మన రోడ్స్, మనకు అదే రోడ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్లానింగ్, మాస్టర్ ప్లాన్లో ఎప్పుడైతే ఏ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలంటే సైడ్ బిల్డింగ్స్ పడగొట్టాలి, పడగొట్టాలంటే కొన్ని గొడవలు ఉన్నాయి. కాబట్టి అమ్మ మన రోడ్స్ పెరగల, వెహికల్స్ పాపులేషన్ పెరిగిపోయింది. మనుషులతో పాపులేషన్తో పాటు వెహికల్స్ పాపులేషన్ పెరిగినప్పుడు మనకి ఓళ్ళని చిక్కులు వస్తాయి. ఈ చిక్కులు ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఒకటి, లేకపోతే స్పీడ్గా తొందరగా వెళ్ళే వాళ్ళు స్పీడ్గా, లేకపోతే ఈ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇక వాడు అలవాట్ల ప్రకారం డంకన్ డ్రైవ్ అని చెప్పేసి ఇలాగ ఒక్కదానికి ఒకటి మ్యాచెస్ వచ్చేసింది అమ్మ. వచ్చేసేటప్పటికి 1939లో ఉన్నటువంటి వెహికల్ ట్రాఫిక్, 1889లో ఉన్న ట్రాఫిక్ కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. 1889 నుంచి అంటే మనకి 1889 నుంచి కాదు కానీ 2000 తర్వాత నుంచి అమ్మ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసింది. వెహికల్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది, పర్టికులర్గా 2-వీలర్స్, అలాగే కార్స్ కూడాను. మనకు పాత కార్స్ అంటే అంబాసిడర్, ఫియట్ కార్ అని రెండే ఉండే, అలాంటిది పోయి ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి అటు పేర్లు కూడా గుర్తుండేటువంటి పేర్లు వచ్చేసాయి, అంత లగ్జరీ కార్స్ వచ్చేసినాయి. కాబట్టి అమ్మ ఎప్పుడైతే ఈ వెహికల్ పాపులేషన్ పెరిగిందో, పెరిగినప్పుడు గవర్నమెంట్ కొంత యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందంటే అమ్మా ఇందులో మానవ మరి మరణాలు ఎక్కువైపోతాయి, యాక్సిడెంట్స్ వలన కానీ ఇంక వేరే అదర్ కానీ. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా మనం ఇప్పటికైనా స్పందించి కొన్ని కష్టమైనప్పటికీ కూడా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేయకపోతే కనుక రాబోయే దినాలకి, రాబోయే మన తరాలకి కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని మనం కొన్ని
కొంచెం కష్టంగానే ఉంటాయి, ఇబ్బందిగానే ఉంటాయి. పెనాల్టీస్ కానీ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటిని మనం అలవాటు చేసుకుంటే రాబోయే తరాలకి బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ పొల్యూషన్ ఒకటి ఎక్కువ అయిపోతుంది, వెహికల్ పొల్యూషన్. ఈ వెహికల్ పొల్యూషన్ ఎప్పుడన్నా మీరు ఎప్పుడైనా అపార్ట్మెంట్ పైకి వెళ్ళి నించోండి, ఒక రకమైన స్మెల్ వస్తుంది మనకి కింద నుంచి పొగ వస్తుంటే. ఆబిడ్స్ పర్టికులర్గా ఆబిడ్స్ నాంపల్లి ఇలాంటి ఏరియాలో తిరుగుతాము కాబట్టి మనకి ఈ పొల్యూషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం, కొన్ని ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాం, భావితరాలకి ఒక బాట వేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే భయం భక్తి పెరుగుతుందమ్మ. అందుకని ఈ యాక్ట్ని మనం ఆహ్వానించడమే మంచిది. కాకపోతే ఏంటంటే దాంట్లో మరి ఏది ఎలా ఉందనేది మనకి ఇంకా అది ఒక చట్ట రూపంలో రాలేదు కాబట్టి ఇంకా పార్లమెంట్ ఆమోదమైంది, రాజ్యసభ ఆమోదమైంది. మరి దాన్ని మరి అమెండ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మన చేతికి వచ్చినప్పుడు దాంట్లో ఏమేమి చేశారని తెలియదు. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే పెనాల్టీస్ ఎక్కువ పడుతున్నాయని మనం వింటున్నామమ్మ. కాబట్టి దీన్ని మనం ఆహ్వానించడమే చాలా మంచిదమ్మ. అంటే మరి ఈ ఆర్టీ యాక్ట్ వల్ల జనాలకి ఎటువంటి బెనిఫిట్స్ రావచ్చు అనుకోవచ్చండి? బెనిఫిట్స్ అంటే అమ్మా చూస్తున్నాం, ఒక వెహికల్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అనేటప్పటికి దానికి చాలా స్టెప్స్ ఉంటున్నాయి, మధ్యవర్తులు వీళ్ళంతా ఎక్కువ ఉంటున్నారు. దీంతో ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని వస్తున్నాయి కాబట్టి కొంచెం సులభతరం అవుతుందమ్మా. అలాగే ఇదివరకు మనం ఎల్ఎల్ఆర్కి బుక్ చేసుకోవాలన్నా ఎల్ఎల్ఆర్ ఆఫీస్కి 2-3 సార్లు తిరిగేవాళ్ళం. ఈ రోజున ఆ పని లేదమ్మా, ఇంట్లో కూర్చొని మీరు ఆన్లైన్లో మరి స్లాట్ బుక్ చేసుకుంటున్నారు, కరెక్ట్గా టైంకి వెళ్తున్నారు, ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తున్నారు, ఆన్లైన్లో ఫీజు కడుతున్నారు కాబట్టి మీరు అక్కడికి ఇక్కడ తిరిగేయలేదు. ఎలాగని మీరు క్యూలో నించున్నారు, మీ కాగితం ఇవ్వగానే ఆటోమేటిక్గా మీ పనులు అయిపోతున్నాయి. ఎల్ఆర్ టెస్ట్ అయితే ఎల్ఎల్ఆర్ టెస్ట్కి వెళ్ళిపోతున్నారు, డ్రైవింగ్ టెస్ట్ అయితే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలాంటివి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయమ్మా మనకి, డెఫినెట్గా ఉంటాయి. దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అమ్మా. అలాగే ప్రసాద్ గారు, లైసెన్స్ కనుక ఏజెన్సీలకు ఇస్తే మైనస్లో మనకి డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అని అంటున్నారు అమ్మా. ఇది కొంచెం మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇది కొంచెం ఆలోచించాల్సిందేనమ్మా. ఎంతైనా గవర్నమెంట్ చేతుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ గవర్నమెంట్ వారి ఉద్యోగస్తులు మేము భయపెట్టి ఒక డిసిప్లిన్ ప్రకారం చక్కగా చేసుకోవచ్చు, కొంచెం భయభక్తులు ఉంటాయమ్మా. అదే ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్కి వాటికి ఇస్తే కొంచెం ఇబ్బందే ఉంటుంది. దాని మీద ఏంటంటే మనం కంపల్సరీగా డిపార్ట్మెంట్ పరంగా కూడాను చాలా కండిషన్స్ పెట్టుకోవాలా, మానిటరింగ్ బాగా ఉండాలమ్మా. ఉంటేనే మనకి ఒక పర్టికులర్గా లైసెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇదివరకు డ్రైవింగ్ లైసెన్స్ రోడ్డు మీద చెక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత పోయి ఇప్పుడు ట్రాక్స్ వచ్చినాయి మనకి. ఆ ట్రాక్స్ కూడాను అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఇది సెన్సార్స్తో టెస్టింగ్ అంటున్నారమ్మా. సెన్సార్ టెస్టింగ్ లేకపోతే పైనుంచి మనకి సెటిలైట్ టెస్టింగ్ అంటున్నారమ్మా. ఇవన్నీ వస్తే బాగానే ఉంటుందమ్మా. ఏదైనప్పటికీనమ్మా ఈ గవర్నమెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ ఒక క్యాండిడేట్కు భయం భక్తి ఉంటుంది. ఏంటంటే ఆఫీసర్ నన్ను ఫెయిల్ చేస్తాడేమో అని భయం ఉంటుంది. అక్కడ ప్రైవేట్ సెక్టర్ అనేటప్పటికి మనం డబ్బులు ఇచ్చాం కాబట్టి వాడు మనం చెప్పినట్టు వింటాడన్న ఒక భరోసా వీళ్ళల్లో ఉంటుంది. మరి వాళ్ళంత స్ట్రిక్ట్గా చేస్తారు అంటే చేస్తే మంచిదేనమ్మా. డ్రైవింగ్ స్కూల్స్ వాళ్ళు స్ట్రిక్ట్గా చేసి వాళ్ళు స్ట్రిక్ట్గా మనం డ్రైవింగ్ టెస్ట్ చేసి ఇస్తే సంతోషమే. నా క్యాండిడేట్ మళ్ళీ నాకు పోతాడేమోనని వాడు ఏమన్నా మనసులో పెట్టుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుద్దమ్మా. గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే గవర్నమెంట్ ఎంప్లాయీని మనం ఏ రకంగా కూడా మనం భయపెట్టచ్చు. ఒక ఏజెన్సీ ద్వారా కావచ్చు, డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, భయపెట్టి మనం అతన్ని డిసిప్లిన్గా పని చేయించుకోవచ్చు. కాబట్టి ఇది కొంచెం ఆలోచించాలి. అలాగే డ్రైవింగ్ స్కూల్స్ మీద మరి చాలా సీరియస్ కండిషన్స్ పెడితేనే కానీ అది సక్సెస్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రసాద్ గారు, అత్యవసర వాహనాలు ఏవైతే ఉంటే వాటికి దారి ఇవ్వకపోతే ఫైన్ ఇస్తాము 10,000 వరకు అని చెప్పేసి అంటున్నారు. సో ట్రాఫిక్లో ఉన్నప్పుడు అది సాధ్యమే అంటారా? అది కరెక్టేనమ్మా. అది వాళ్ళ రేపు అంబులెన్స్ అనేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడాను మన సిటీలో కూడా చూస్తున్నాం, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు వీలున్నంత వరకు అందరూ కూడా సైడ్ వరడానికే ట్రై చేస్తున్నారు. మరి మన సిటీ సర్కమ్స్టెన్స్లో అవుట్స్కర్ట్స్లో అంటేనమ్మా రోడ్ వైడెన్గా ఉంటాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు హార్న్ ఇవ్వగానే మనం పక్క జరిగిపోతున్నారు. ఇవాళ రేపు ఇది మాత్రం బాగా అలర్ట్ అయిపోయారు ప్రతి పబ్లిక్ కూడాను, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా. ఈ ఎప్పుడైతే అంబులెన్స్ కానీ పోలీస్ కానీ ఒక ఫైర్ కానీ సైరన్ వినపడగానే ఆటోమేటిక్గా సైడ్ ఇస్తున్నారు. బట్ సిటీలో అది ఇవ్వడం కుదరదు. మరి మనకేమో రోడ్స్ వైడెన్ చేసి అంబులెన్స్కి సపరేట్గా ఏమైనా దారి ఇవ్వగలిగితే అవ్వచ్చు. మరి అది ఇవ్వలేనప్పుడు మరి కష్టమేనమ్మా. మరి ఇది పెట్టడం మంచిదే కానీ అమ్మా,
కానీ ఆల్రెడీ మనకి అవుట్స్కర్ట్స్లోను హైవేస్లోను అందరూ ఫాలో అవుతున్నారు. ఇది అవుట్స్కర్ట్స్లో ఇస్తుంది అంబులెన్స్ కి దారి, కానీ సిటీలో సిగ్నల్స్ దగ్గర కానీ. చెప్పాను కదమ్మా మనకి రోడ్స్ కంజెస్టెడ్, మనకి మాస్టర్ ప్లాన్స్ అని ఎప్పుడూ పాతాయి మనకి. ఇప్పుడు బిల్డింగ్స్ పలగొట్టాలంటే అదొక సమస్య, కాబట్టి దానికి సపరేట్ రూట్ ఇవ్వాలనేటప్పటికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మరి గవర్నమెంట్ వారు కనుక ఒకసారి ఆలోచించి, ఇప్పుడు మనకి కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే టెంపరీగా సిమెంట్ అవి పెడుతున్నారమ్మా, అలాంటిది ఏదైనా పెట్టేసి పెడితే కొంచెం ఏదైనా అవుతుంది. కానీ అది కూడా మరి చాలా కష్టం, పోలీస్ వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ చాలా కష్టం. అది మరి ప్రయత్నం చేయడంలో ఒకసారి తప్పులేదమ్మా అది. అయితే 10,000 రూపాయలు పెనాల్టీ అనేది నేను అనుకోవడం మన వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఆఖరికి సైక్లిస్ట్ కూడా మనకి అంబులెన్స్ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి అది 10,000 రూపాయలు పెనాల్టీ నేను అనుకోవడం ఎవరికి పెనాల్టీ పడదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరికాళ్ళే గౌరవిస్తున్నారు అంబులెన్స్ని. సో మరి అలాగే డీలర్ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల అవకతవకలు జరుగుతాయని చెప్పేసి అని ఒక మాట వినపడుతుంది, అది ఎంత కరెక్ట్, మీరేమంటారు? అమ్మ ఇప్పుడు యాక్చువల్గా ఆలోచిస్తేనమ్మా ఈ రోజున డీలర్ దగ్గర రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, మన ఓనర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ మనకి యాక్చువల్గా డిపార్ట్మెంట్ పరంగా కొన్ని వెహికల్స్ని మనం ఏంటంటే టెస్టింగ్ ఏజెన్సీ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్టికులర్గా చూస్తేనే బాగుంటుందమ్మా అది. ఎందుకంటే మిగతా అన్ని ఆన్లైన్లోని ఫీజులు వాళ్ళే కలెక్ట్ చేస్తున్నారు, నెంబర్ ప్లేట్కి వాళ్ళే కలెక్ట్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఫీజులు వాళ్ళే కలెక్ట్ చేస్తున్నారు. ఒక్క వెహికల్ మాత్రం మన దగ్గరకు వచ్చిన తర్వాత, మన దగ్గర చెక్ చేసిన తర్వాత, ఎందుకంటే అమ్మా ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒక వెహికల్ తయారు చేసినప్పుడు ప్రోటోటైప్ ఉంటుందమ్మా. ఆ ప్రోటోటైప్లో ఏంటంటుందంటే దానికి ఈ వెహికల్ పర్టికులర్ మోడల్కి, ఈ మేకర్స్ క్లాసిఫికేషన్కి ఈ టెక్నికల్ డిజైన్స్ ఉండాలి అని ఉంటాయమ్మా. అవన్నీ కూడాను మా వాళ్ళు ఏం చేస్తారంటే పట్టుకు మా దగ్గర చెక్ చేస్తారు. డీలర్స్ ఏముంది వాడు బండే కాబట్టి వాడు చేసేస్తాడు. కానీ మా దగ్గరకు వస్తే ఏమవుతుందంటే అమ్మా కొంచెం పర్టికులర్గా ఉంటుంది, కొంచెం ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ కూడాను కొద్దిగా భయభక్తులు ఉంటాయి అమ్మాళ్ళకి. ఎందుకంటే మెయిన్గా ఏమిటంటే వెహికల్ మోడల్స్ ఒకటి మారుస్తుంటారు, ఎందుకంటే మా చాసిస్ నెంబర్లోనే మీకు అనౌన్స్ చేస్తుంది ఈ వెహికల్ ఎప్పుడు తయారైంది, ఏ నెలలో తయారైంది, ఇవన్నీ కూడానమ్మా. ఇవన్నీ కూడా ఆర్టీఏ అధికారులు చెక్ చేస్తారు కాబట్టి అది చెకింగ్ పవర్ ఆర్టీఏ వాళ్ళకి ఉంటేనే మంచిదమ్మా. అది డీలర్ దగ్గర ఉంటే ఏమవుతుందంటే మా ఆళ్ళ చేతిలో పని అన్నట్టుగా టకటకా తయారైపోతాయి బిల్స్. కాబట్టి ఒక రకంగా చూస్తే ఓనర్కి మంచిదే, అటు ఇటు తిరగకుండా పనులన్నీ అయిపోతాయి. కానీ అమ్మా టెక్నికల్గా చూసుకుంటే ఏంటంటే వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తే గనక అవకతవకలు ఏంటంటే ముందే తెలిసిపోతాయి ఓనర్కి. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే టైప్ మిస్టేక్లో వాళ్ళు కొట్టేస్తారు, వాడు చూశాడు చూడలేదో అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు కరెక్షన్ చేయించుకోవాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. అలాంటివి కొన్ని ఉంటాయి. అదే మా దగ్గరికి వస్తే ఏంటంటే చాసి నెంబర్లన్నీ కరెక్ట్గా వెరిఫై చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఫార్మ్ 21 మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చినటువంటి ఫార్మ్ 21 ఒకటి ఉంటుంది, ఆ 21 ప్రకారంగానే ఇన్వాయిస్ తయారు అవుతుంది. వెహికల్ మీద ఉన్నది చాసిస్ నెంబరు, తర్వాత ఫార్మ్ 20లో ఉన్న నెంబరు, ఇన్వాయిస్ నెంబర్, ఈ మూడు చెక్ చేసి ట్రయాంగిల్లో మా ఇన్స్పెక్టర్ సర్టిఫై చేస్తాడమ్మా. కాబట్టి ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉంటుంది. కాబట్టి అది ఈ ఒక్క ప్రాసెస్ అన్న ఎంవిఐ దగ్గర ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అమ్మా. ఓకే, అలాగే ప్రసాద్ గారు మోటార్ వెహికల్ సంబంధించి అన్ని ఆన్లైన్ చేస్తాము అంటున్నారు. సో ఆన్లైన్ చేస్తే ప్రతి ఒక్క ఎవరు పర్సన్స్ ఉంటారో సొసైటీలో వాళ్ళందరికీ అది యూస్ఫుల్గానే ఉంటుందంటారా? ఈవెన్ వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, చదువుకోలేని వాళ్ళు. సో వాళ్ళకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఎలా అర్థమవుతుందని చెప్పి అనుకోవచ్చు? మంచి ప్రశ్న అమ్మా ఇది. ఎందుకంటే ఆన్లైన్ అనేది ఇప్పుడు వాళ్ళ రేపు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కూడాను ఒక చక్కగా చదువుకున్న వ్యక్తికి ఇచ్చి దీన్ని చూడు అంటే చేయలేడమ్మా. వాడు ఏం చేస్తాడు, ఎంతసేపు వాట్సాప్ చూస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ ఆన్లైన్ అనేటువంటి కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా. అందులో మన దగ్గర ఏంటంటే విలేజెస్లో టౌన్స్లో ఉన్న వాళ్ళు అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, స్లాట్ బుక్ చేసుకుంటారు, అన్నీ ఆన్లైన్లో చేసుకుంటారు, వచ్చేస్తారు. కానీ పల్లెటూళ్ళు ఏమవుతుందంటే అమ్మా వాళ్ళు కంపల్సరిగా థర్డ్ పర్సన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఏంటంటే కరప్షన్ అరికట్టాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెట్టిందమ్మా, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఇప్పుడు ఏజెంట్ పదం పోయమ్మా, వాళ్ళు ఏమవుతుందంటే బోనర్స్కి హెల్ప్ చేస్తున్నటువంటి బోర్డులు పెట్టుకుంటున్నారు వాళ్ళు. పెట్టుకుని మేము స్లాట్ బుక్ చేస్తాం, ఆన్లైన్ చేస్తామని చెప్పి ఆఫీసులు తెరిచి కూర్చుంటున్నారు. దీంతో అమ్మా అధికారుల దగ్గర కరప్షన్ తగ్గింది నో డౌట్, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ పబ్లిక్కి
అదే డబ్బుల్ని మళ్ళీ ఇంకొక వ్యక్తికి ఇచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఓటీపీ నెంబర్ ఒకటి వస్తుందమ్మా. ఈ నెంబర్ కూడాను ఇమీడియట్గా అతను చూసుకోవాలి, అతను చూసుకుని వీళ్ళకి చెప్పాలి. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది కదమ్మా, మరి మన దగ్గర ఎక్కువ చదువుకునే వాళ్ళు లేకపోతే విలేజెస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఇది మాత్రం కంపల్సరీగానమ్మా ఇబ్బందిగానే ఉంది ఇది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆర్థిక పరంగా కూడాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎలాగంటే అమ్మా, అక్కడ ఆన్లైన్ బుక్ చేసే వ్యక్తి దాన్ని ఒక రేట్ అంటూ లేదు, ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల కామన్ మ్యాన్కి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇది. సో అలాగే లైసెన్స్ కావాలంటే కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అని అంటున్నారు. సో చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇంకా లైసెన్స్ రానట్టేనా? అంటే అమ్మా మరి ఇప్పుడు కొత్త అమెండ్మెంట్లో చూడాలమ్మా మనం, ఎందుకంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ 8th క్లాస్ పెట్టారమ్మా. ఈ 8th క్లాస్ ఎందుకు పెట్టారంటేనమ్మా, ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడాను మనకి రోడ్డు మీద సైన్ బోర్డ్స్ ఉంటాయి, 3 రకాల సైన్ బోర్డ్స్ ఉంటాయమ్మా, మ్యాండేటరీ, వార్నింగ్, ఇన్ఫర్మేటరీ, 3 సైన్ బోర్డ్స్ ఉంటాయి. వాటిని మనం ఐడెంటిఫై చేయగలగాల, అంటే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎక్కడ లెఫ్ట్ టర్న్ ఉంది, ఎక్కడ రైట్ ఉంది, ఎక్కడ జిగ్ జాగ్ ఉంది మీకు, ఎక్కడ పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉంది, అవి చూడగలగాల. కొన్ని చోట్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ మనం చదవగలగాల. దీనికి క్వాలిఫికేషన్ మినిమం ఉంటే మంచిదేనమ్మా అది. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఈ మోటార్ ఫీల్డ్ మీద పడింది కాబట్టి వాళ్ళు చదువుకొని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఇదే ఫీల్డ్లోకి రావాలంటే అదర్ ఫీల్డ్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారమ్మా. మరి గవర్నమెంట్ మరి దీని మీద ఏం ఆలోచిస్తారు చూడమ్మా, కొత్త అమెండ్మెంట్లో దీంట్లో మనకి ఎడ్యుకేషన్ ఉంచుతారా తీసేస్తారా అనేది కొద్దిగా ఆలోచించాలమ్మది. ఏదైనప్పటికీ మినిమం అంటే అక్షరాలు చదవగలిగే కెపాసిటీ ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నానమ్మా. ఓకే ప్రసాద్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియోకి వచ్చి స్పెండ్ చేసి మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదండి, కొత్తగా వస్తున్నటువంటి ఆర్టీఐ యాక్ట్ మీద ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ వీడియో చూస్తే మీకు రెక్టిఫై అయిపోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.